కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగమ్మ 294 మెజారిటీతో విజయం సాధించారు. అధికారుల నిర్లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ మీద గెలుపొందిన అభ్యర్థికి వేరొక పార్టీ మీద గెలుపొందినట్లు ధృవీకరణ పత్రాన్ని జారీ చేశారు అధికారులు. దాన్ని చూసిన అభ్యర్థి గంగమ్మ వెంటనే షాక్ అయి అధికారులను నిలదీసింది. షాక్ అయిన అధికారులు ఆమె దగ్గర నుంచి ఆ ధృవీకరణ పత్రాన్ని వాపస్ తీసుకుని చింపివేసి మళ్ళీ ఆమె ఏ పార్టీలో పోటీ చేసి గెలుపొందిందో ఆ పార్టీకే డిక్లరేషన్ అందజేశారు. ఎవరైతే ఆఫీసర్ ఉంటారో ఒకసారి పరిశీలన చేసి ఏమైనా చర్య తీసుకోవాలి. మీరు మీడియా పని కూడా మాకు కొన్ని కొన్నిసార్లు ఎవరైనా గవర్నమెంట్ కానీ లేకపోతే ప్రజలు కానీ తప్పులు చేస్తే మీరు ఎత్తి చూపడం మీ డ్యూటీ. అది మేము నేర్చుకోవడం కూడా మాది కూడా ఉంటుంది కాబట్టి మేము కూడా చెప్తాము. సో మీరు కూడా ఐడెంటిఫై చేస్తుందని చాలా సార్. జరిగిన ఎంపీటీసీ ఎలక్షన్లలో రాష్ట్రం అంతటా జగన్ పార్టీ గాలి వీచిన గంగలవాయపాళ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గంగమ్మను కుటుంబం మీద నమ్మకం ఉంచి ఓట్లేసినట్లు